like a Hellcat. అలాగా చాలా సంతోషం. వెళ్ళేటప్పుడు దారిలో మాస్కులు ఉంటాయి కదా, మాస్కులు వేసుకుని వెళ్ళండి. ఈ పిల్ల వేసుకొని అంటుంది, అర్థం లేకుండా ఏంట్రా మాటలు, కరోనా సెకండ్ స్టేజ్ లో ఉంది, భార్యకు మాస్క్ తొడగనంటావా, ఈ ఊర్లో వాళ్ళందరికీ మాస్క్ తొడుక్కోమని చెప్తున్నానరా. తను పట్టణంలో పెరిగిన పిల్ల, మాస్కులు వేసుకోవడానికి నామోషిగా ఉండొచ్చు. అప్పుడు తనకి వివరించి చెప్పాల్సిన బాధ్యత మనది. అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పొచ్చన్నయ్యా, అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పి ఏం ప్రయోజనం ఉండదు. అందుకే మాస్క్ లేకుండా పంపించేద్దామని నిర్ణయం తీసుకున్నానన్నయ్యా. నిర్ణయం తీసేసుకున్నాం అన్నమాట. అది కాదన్నయ్యా రాజా, అసలు కరోనా అంటే ఏంటో, దానివల్ల ప్రమాదం ఏంటో తెలుసుంటే ఈ నిర్ణయం తీసుకునేవాడివే కాదురా. చైనాలో పుట్టి ఇటలీలో పెరిగి కరోనా అనే మూడు అక్షరాలతో మన దేశంలో అడుగుపెట్టి సమస్తాన్ని కబలిస్తూ సర్వనాశనం చేస్తూ మనల్ని అతలాకుతలం చేస్తున్నదేరా, అదేరా కరోనా అంటే. కరోనా గురించి జాగ్రత్తలు పాటించాలి, తుమ్మొచ్చినప్పుడు మోచేయి అడ్డం పెట్టుకోవాలి, అవసరం అనుకుంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలి, అశ్రద్ధ చేసిన వేళ అగ్నిజ్వాల నిన్ను నీ కుటుంబాన్ని కూడా దహిస్తుంది, అంత ప్రమాదం రా కరోనా అంటే. అలానే అన్నయ్య. ఆచార్య గారు, అయ్యా మాస్కులు శానిటైజర్స్ పట్టుకురండి. అలానే అయ్యా. ఇదిగోనండి మాస్కులు. అమ్మా, మన ఇంట్లో వారి కోసం ఒక్కొక్కరికి రెండు మాస్కులు కొన్నాను, నీ శారీ మ్యాచింగ్ చూసుకొని ఒక మాస్క్ తీసుకో, తర్వాత మేమందరం తీసుకుంటాం, మిగిలినవి భారతీయ కరోనా నుండి రక్షణ పొందటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మన ముఖ్యమంత్రులు ఏమన్నారో తెలుసా? ఎవ్రీబడి మస్ట్ యూజ్ పారాసెటమాల్ అండ్ స్ప్రే బ్లీచింగ్ పౌడర్ అవర్ లొకేషన్. అలా చేస్తే ఈ వైరస్ను అరికట్టొచ్చు, దాన్ని అంతమొందించవచ్చు. ఈ మధ్య ఫేస్బుక్లో చూశాను నువ్వు ఈ న్యూస్ ఫాలో అయ్యేవో లేదో అని చెప్పాను. గ్రాండ్గా అర్థమైతే లైక్ కొట్టు, ఇంకా బాగా అర్థమైతే షేర్ చేయి.